గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను నేను. సో బ్రేక్ఫాస్ట్ వచ్చేస్తే ఇది వడ అంటాం కదా, దానికి సాంబార్ అండ్ కొబ్బరి చట్నీ బయట నుంచి శ్రీధ తీసుకొచ్చేసారు ఈరోజు బ్రేక్ఫాస్ట్. అండ్ ఈరోజు పిల్లలకి మండే బ్లాగ్ మీతో షేర్ చేయబోతున్నాను. హాలిడేస్ మాట ఇంకా ఈరోజు ఆఫ్టర్నూన్ నుంచి. అండ్ వాళ్ళు వచ్చేలోపు నేను లంచ్ ప్రిపేర్ చేసేస్తున్నాం. సో లంచ్ వచ్చేస్తే లంచ్లోకి ఇది పొటన్స్ బంగాళదుంప కలిపి రెండు వండితే చాలా బాగుంటుంది. సో ముందుగా ఆయిల్ వేసుకుని పోపు సామాన్లు వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, సో మినప్పప్పు ఇవన్నీ వేసి ఒకసారి బాగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ దీంట్లో మనం ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. సో ఇదేంటంటే మనకి ఆకాకరకాయ అంటారు కదా, సో ఆకాకరకాయ ఫ్రై కూడా చేసుకోవచ్చు. అండ్ ఇలా ఆకాకరకాయలోని బంగాళదుంపలు కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. లైక్ మనకి తింటున్నప్పుడు కమ్మగా ఉంటుంది బట్ చాలా బాగుంటుంది. దీనికి రసం అండ్ సాంబార్ పప్పుతో తింటే ఇంకా బాగుంటుంది. అండ్ ఇప్పుడు మనం ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకున్నాం, కరివేపాకు వేసుకున్నాం, తర్వాత బంగాళదుంపలు వేసేసుకున్నాము. బంగాళదుంపలలో కొంచెం పెద్ద ముక్కలే కట్ చేయండి, దానివల్ల ఏంటంటే మనకి తింటున్నప్పుడు మనకి తగులుతూ ఉంటుంది కదా. నెక్స్ట్ ఆకాకరకాయలు కూడా వేసేసుకున్నాము. ఒకసారి అన్నీ కూడా బాగా కలిపేసుకోవాలి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది అండ్ సింపుల్ రెసిపీ ఇది. మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఎవరికైనా తెలిస్తే ఇలా ట్రై చేస్తే నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇప్పుడు దీంట్లో మనం సరిపడినంత సాల్ట్ వేసేసుకోవాలి. సాల్ట్ వేసి ఒకసారి జస్ట్ అన్నీ కూడా కలిపిన తర్వాత మనం మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుని జస్ట్ ఒక 5 to 10 minutes పాటు అయిన తర్వాత మనకి ఆకాకరకాయలు, బంగాళదుంపలు అన్నీ కూడా సాఫ్ట్ అయిపోతుంది. సో సాఫ్ట్ అయిన తర్వాత దీంట్లో మనం నెక్స్ట్ పసుపు యాడ్ చేసుకుంటున్నాము. అండ్ దీని తర్వాత కారం వేసుకుంటున్నాం, సరిపడినంత కారం. అండ్ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇవన్నీ కూడాని. అండ్ దీంట్లో ఏంటంటే మనకి వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. దీనికి ఏంటంటే పొడుగు ముక్కలే కట్ చేసుకోవాలి. ఇలా బంగాళదుంపలు ఇది చేస్తే పొడుగు ముక్కలు కట్ చేసుకోవాలన్నమాట ఆకాకరకాయలు, అప్పుడే బాగుంటుంది. మనం మామూలుగా ఫ్రై చేస్తే చిన్నవి చేసుకుంటాం కదా. సో నెక్స్ట్ మూత పెట్టుకుని ఒక 5 minutes పాటు మనకి మగ్గించిన తర్వాత మూత తీసేస్తే మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది, చూసారు కదా. సో ఇంకొంచెం మనకి ఫ్రై అయితే మనకి ఎంతో టేస్టీ అయిన ఆకాకరకాయ బంగాళదుంప ఫ్రై కర్రీ రెడీ అయిపోయింది. మజ్జిగ పులుసుతో సాంబారు, రసం, ఏదిదైనా సైడ్ డిష్ కిందగా కలుపుకుని తింటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ వంట అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను హెయిర్ వాష్ చేసుకున్నాను. అండ్ అక్కడ వచ్చేస్తే బయట బాల్కనీలో బట్టలు కూడా ఆరేసాను. కొన్ని బట్టలు వచ్చేస్తే అక్కడ అటు సైడ్ బాల్కనీలో వేశాను అండ్ ఇటు సైడ్ మా ఎంట్రన్స్ దగ్గర కొన్ని బట్టలు వేశాను. సో నా టాప్ వచ్చేస్తే ఎక్కడ తీసుకున్నాను అంటే ఇన్స్టాగ్రామ్ పేజ్లోనే తీసాను, కుదిరితే మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో తలా ఆరబెట్టుకుందామని బయటకు వచ్చాను. అండ్ ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 12:45 అలా అవుతుంది. పిల్లలు వచ్చేస్తారు ఇంకా స్కూల్ నుంచి. సో వాళ్ళని కొంచెం నేను క్యాప్చర్ చేశాను చూడండి. సో వస్తున్నారు ఇద్దరు కూడా, ఎంత హ్యాపీగా వచ్చేస్తున్నారంటే ఇంకా హాలిడేస్ కదా, ఫుల్గా 10 days హాలిడేస్, దసరా హాలిడేస్. సో ఇంకా అయిపోయింది మా పని, నా పని, శ్రీధర్ పని. ఎందుకంటే ఇంకా హాలిడేస్ అంటే పిల్లల పరిస్థితి తెలుసు కదా, ఇంకా అమ్మ పాప స్కూల్ ఉంటేనే బాగుంటుంది అని అనిపిస్తుంది. బట్ తప్పదు, మరి హాలిడేస్ కదా. ఈసారి హాలిడేస్కి మీరు అందరూ దసరాకి ఎక్కడికి వెళ్తున్నారు అన్నది నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మేమైతే ఇంకా ప్లాన్స్ ఏం చేయలేదు, మేబీ వెళ్తాము లేదన్నది ఇంకా నాట్ ఎట్ డిసైడెడ్. ఎందుకంటే పిల్లలకి హాలిడేస్ ఉంటాయి కానీ శ్రీధర్కి హాలిడేస్ ఉండవు కదా, ఇస్తే దసరా రోజు ఒకరోజే ఇస్తారు. తర్వాత నా జిమ్ అవుట్ఫిట్స్ ఈరోజు నేను మీతో షేర్ చేయబోతున్నాను. ఆల్రెడీ షూస్ చూపించేసాను కదా, అది కూడా చాలా తక్కువగా చూపించాను. ఈరోజు బ్రీఫ్గా చూపిద్దాం అనుకుంటున్నాను. అండ్ నా జిమ్ అవుట్ఫిట్స్ కూడా ఎక్కడ తీసుకున్నాను చాలామంది అడిగారు కదా, ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. ఇవి వచ్చేస్తే నేను ఫ్యాషన్ వార్డ్రోబ్ 5 అని ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, వాళ్ళ దగ్గర కలెక్షన్స్ చాలా బాగున్నాయి. నాట్ ఓన్లీ జిమ్ అవుట్ఫిట్స్, సారీస్, కుర్తీస్, డ్రెస్ మెటీరియల్స్, ఇంకా మొత్తం జ్యువెలరీ ఆల్ ఐటమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ నేను వాళ్ళది ఇన్స్టాగ్రామ్ లింక్, ఫేస్బుక్ అండ్ వాట్సాప్ గ్రూప్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో పెడతాను, కావాలనుకున్న వాళ్ళు చెక్ చేయండి. సీఓడి ఉందో లేదో నాకు ఐడియా లేదు, నేను స్క్రీన్ మీద మీకు రాస్తాను, ఉంటే డెఫినెట్గా చేయొచ్చు. అండ్ ఒకవేళ లేనట్టయితే ఆన్లైన్ పేమెంట్ ఉంది. క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది, పిక్స్ కూడా నేను పక్కన మీకు అటాచ్ చేస్తాను, చూడొచ్చు. సో ఫస్ట్ డ్రెస్ వచ్చేస్తే ఈ బ్యూటిఫుల్ బ్లాక్ కలర్, బ్లాక్ కలర్ చాలా చాలా బాగుంటుంది కదా, నా ఫేవరెట్ కలర్. సో బ్లాక్ అవుట్ఫిట్ తీసుకున్నాను. ఇది వచ్చేస్తే మీకు ఇక్కడ జస్ట్ ఈ ఒక లైన్ లాంటిది వస్తుంది. అండ్ ఇది
FILA అని వచ్చేసి రాసి ఉందన్నమాట. ఇది నేను తీసుకునేది షార్ట్ హ్యాండ్స్ తీసుకున్నాను. అండ్ ఇది నా సైజ్ వచ్చేస్తే నేను 40 సైజ్ తీసుకున్నాను, బికాస్ నా సైజ్ 38 కాబట్టి మనం కొంచెం లూజ్ తీసుకుంటేనే బాగుంటుందని నేను లార్జ్ సైజ్ తీసుకున్నాను 40 సైజ్. ఇది పైన టాప్ అండ్ బాటమ్ వచ్చేస్తే చాలా బాగుంది. సో బాటమ్ వచ్చేసి ఇలా వస్తుంది, ఒక టైట్ ఫిట్గా ఉంటుంది, బికాజ్ ఎందుకంటే మనకి జిమ్కి వెళ్ళేటప్పుడు ఇలాంటి బట్టలు అయితేనే కంఫర్ట్గా ఉంటుంది. సో సైడ్ అంతా సేమ్ ఇలా వస్తుంది, ఇది మొత్తం ఇలా ఉంటుంది. అండ్ వీటి కాస్ట్ కూడా నేను మీకు స్క్రీన్ మీద రాస్తాను. అండ్ సెకండ్ వన్ వచ్చేస్తే ఇంకొకటి రెడ్ కలర్ తీసుకున్నాను, ఇది వచ్చేస్తే ఫుల్ హ్యాండ్స్ తీసుకున్నాను. సో ఫుల్ హ్యాండ్స్, సో ఇది అడిడాస్ అని ఉంది అండ్ ఇలా వస్తుంది, చాలా బాగుంది, వెరీ కంఫర్టబుల్. సో ఇది నా సెకండ్ వన్. అండ్ కింద బాటమ్ కూడా సేమ్ అలానే వస్తుంది, రెడ్ కలర్. సో ఇలా ఉంటుంది. సో ఇది ఈ టూ అవుట్ఫిట్స్ నేను తన దగ్గర తీసుకున్నాను నేను. అండ్ నెక్స్ట్ షూస్ కదా, షూస్ వచ్చేస్తే ఆంధ్ర స్పోర్ట్స్లో తీసుకున్నాను. ఆల్రెడీ మీకు నిన్న బ్లాగ్లో మీరు చెక్ చేసేసే ఉంటారు. సో ఆంధ్ర స్పోర్ట్స్ ఇది ఎక్కడంటే మెయిన్ రోడ్ డాబా గార్డెన్స్ బస్ స్టాప్ విశాఖపట్నం, డాబా గార్డెన్స్ బస్ స్టాప్కి దగ్గరలోనే ఉంటుంది. సో ఇవి నేను తీసుకున్న షూ. సో షూ వచ్చేస్తే నేను తీసుకున్న కలర్ మెరూన్ కలర్, మెరూన్ బర్గాండీ కలర్లో తీసుకున్నాను. సో ఇది అండ్ దీనికి వచ్చేస్తే యాంకిల్ లెంత్ సాక్సెస్ అయితేనే బాగుంటుంది కదా, సో అందుకే యాంకిల్ లెంత్ సాక్స్ తీసుకున్నాను. సో ఇది షూస్. అండ్ నా షూ సైజ్ వచ్చేస్తే ఇది 5 సైజ్, నాది షూ సైజ్ 5, ఎందుకంటే నా కాలు కొంచెం చిన్నది. సో బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది అండ్ వైట్. దీంట్లో 2 కలర్సే ఉన్నాయి, బ్లూ ఒకటి అండ్ ఇదొకటి. నేను ఈ కలర్ నాకు బాగా నచ్చి నేను ఇది తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేస్తే సాక్సెస్, చెప్పాను కదా యాంకిల్ లెంత్ సాక్సెస్. ఇవి మొత్తం 3 పేర్స్ ఇచ్చారు. సో 3 పేర్స్, దీని కాస్ట్ ఎంత పడిందంటే 299 అని ఉంది. సో టోటల్గా ఈ షూస్ అండ్ ఈ సాక్స్ కలిపి నాకు 990 రూపీస్ అయింది. పర్వాలేదు, క్వాలిటీ కూడా చాలా చాలా బాగున్నాయి. అడ్రస్ నేను కింద ఇస్తాను, కావాలనుకున్నా చెక్ చేయొచ్చు. ఎందుకంటే నేను వర్కౌట్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను, బికాజ్ మన ఛానల్లో చాలామంది నన్ను ఎప్పటి నుంచో అడుగుతున్నారు వెయిట్ లాస్ వీడియోస్ చేయండి అక్క అని చెప్పి, చాలా వరకు మోస్ట్ రిక్వెస్టింగ్ అడుగుతున్నారు. అండ్ ఆల్సో మాకు జిమ్ కూడా ఉంది కాబట్టి. సో ఇప్పుడు నన్ను శ్రీధర్ ట్రైన్ చేయబోతున్నాను అనమాట. సో తనే నాకు ట్రైనర్. సో తను వర్కౌట్స్ ఫస్ట్ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తారు కాబట్టి మన వీడియోస్లో ఇప్పుడు నెక్స్ట్ నుంచి కూడా ఈ జిమ్కి సంబంధించినవి వర్కౌట్స్ అన్నీ కూడా వస్తాయి, మీ అందరికీ తప్పకుండా యూజ్ అవుతుంది, డెఫినెట్గా ట్రై చేయొచ్చు. సో అయితే నాకు ఇంకొన్ని పనులు ఉన్నాయి, అవన్నీ చేసుకున్న తర్వాత మీతో వచ్చి మాట్లాడతాను. ఈవినింగ్ వచ్చేసి పిజ్జా డేలోని మేము పిజ్జా ఆర్డర్ చేసుకున్నాము. అదే ఇప్పుడు స్విగ్గీ, జొమాటోస్ ఇవన్నీ వస్తున్నాయి కదా, సో ఇంకా మనం అక్కడికి వెళ్ళి తినాల్సిన లేదు, ఇంటికే ఆర్డర్ చేసేస్తే అయిపోతుంది. మేము వచ్చి ఆర్డర్ చేసుకున్నాము, ఇది స్వీట్ కార్న్ చీజ్ పిజ్జా తీసుకున్నాం. ఇదైతే పిల్లలు కూడా తింటారు, ఎందుకంటే అందులో మనకి అంత స్పైసీగా ఉండదు కదా, సో వీళ్ళిద్దరికి ఇష్టమే. టోటల్ 7 పీసెస్ వచ్చాయి. యాక్చువల్గా ఇది 160 రూపీస్ ఎంతో మనకి జొమాటోస్ వాటిల్లో ఫస్ట్ 3 ఆర్డర్స్లో మనకి డిస్కౌంట్స్ ఉంటుంది కదా, నాకు 99 రూపీస్కి వచ్చింది. ఇవి వచ్చేస్తే మనకి జస్ట్ దీంతోపాటు టమాటో కెచప్స్ ఇచ్చారు అండ్ ఆర్గానిక్ స్పైసెస్ కూడా ఇచ్చారు, కావలసి మిక్స్ చేసుకోవచ్చు. సో వేడివేడిగా హ్యాపీగా తినేసాం మేము. అండ్ నేనైతే 7 పీసెస్లో వర్షారీతిగా వాళ్ళు ఒక్కొక్క పీసే తిన్నారు, అందులో నేను 2 పీసెస్ తిన్నాను, ఇంకా నేను తినలేకపోయాను. సో మిగతా 2 పీసెస్ వచ్చేసి శ్రీధర్ కోసం ఉంచేసాను. అండ్ పక్కన రీతిగా చూసారా, బిస్కెట్స్ తింటుంది తను. సో బిస్కెట్స్ తింటుంటే నన్ను తినమని నన్ను ఫోర్స్ చేస్తుంది, నేను వద్దు నువ్వు తినన్నా కూడా నాకు పెడుతూనే ఉంది. సో అలా తప్పదు కదా అని చిన్న చిన్న ముక్క కట్ చేసి పెడుతుంటే నేను తింటున్నాను. అండ్ అక్కడ పక్కన వర్ష వచ్చి బొమ్మలు చూస్తుంది, కార్టూన్ షో. సో ఇలా ఈవినింగ్ అంతా ఇంకా ఎంజాయ్ చేస్తాం. అండ్ ఇక్కడ చూసారా ఏం చేస్తున్నారు వీళ్ళిద్దరూని, ఇంకా నా జుట్టు పని అయిపోయింది, నా జుట్టు పరిస్థితి ఇలా అవుతుందని నేను అనుకోలేదు. నా జుట్టును ఎలా చేస్తున్నారంటే వీళ్ళిద్దరూ ఏదో పార్లర్లో వర్క్ చేస్తున్నట్టు. అండ్ నేనంట సెలూన్కి వెళ్ళానంట, అండ్ నాకు వచ్చేసి హెడ్ మసాజెస్ అవి చేస్తున్నారు, ఇంకా నా జుట్టు వాళ్ళ చేతుల్లో పెట్టాను, మరి ఏం చేస్తారో ఇంకా నాకు తెలీదు, నేను ఒక పక్క టీవీ చూసుకుంటున్నాను అనమాట. సో వీళ్ళు వచ్చేసి ఇలా నా జుట్టుతో అష్ట కష్టాలు పడుతున్నారు, ఇలానే ఉంటుంది. అండ్ ఇప్పుడు నా పని అయిపోయింది కదా, ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళ డాడీ వస్తారు డ్యూటీ నుంచి. సో వాళ్ళ డాడీ డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళ డాడీ పని కూడా అయిపోయింది. చూసారా రీతిక వచ్చేసి వాళ్ళ డాడీని భయపడుతుంది. అండ్ వర్ష అయితే ఇంకా యాకింగ్ పైన ఎక్కిపోయి కూర్చొని ఇంకా ఫుల్ ఇలానే ఉంటుంది మాకు ఇంట్లోనే. నైట్ అంతా కూడా ఇంకా పరిస్థితి ఇంతే, లేట్గా లేగడం, లేట్గా పడుకోవడం, ఇంకా ఈ హాలిడేస్ అంతా కూడాని. అండ్ ఇంకా వీళ్ళు బాధ భరించలేక సరే అలా బీచ్కి తీసుకెళ్దామని చెప్పేసి భోజనం అన్ని పాలు అన్నీ తాగేసిన తర్వాత
9:30 ఆ టైంకి ఇప్పుడు మేము బీచ్కి వెళ్తున్నాము. నైట్ టైం బీచ్కి వెళ్తే చాలా బాగుంటుంది తెలుసా, మంచి రిలాక్సింగ్గా ఉంటుంది. అండ్ వీళ్ళిద్దరూ బ్యాక్ సైడ్ కూర్చుని ఆడుకుంటున్నారు అండ్ నేను శ్రీధర్ వచ్చి ఫ్రంట్ ఉన్నాము. ఇంతకుముందు అయితే రితిక నా దగ్గరే కూర్చునేది, బట్ ఇప్పుడు తనకి ఇంక వెనకాల బ్యాక్ సైడ్ సీట్లు అలవాటు అవ్వడంతో వెనక కూర్చుంటుంది. మేము ఎప్పుడు కూడా బీచ్కి వెళ్ళినా కంపల్సరీగా ఈ నోవోటెల్ ఆపోజిట్లోనే కూర్చుంటాం, ఎందుకంటే ఇక్కడైతే ఫిట్నెస్వి ఉంటాయి కదా పిల్లలు ఆడుకోవడానికి గట్టా అని చెప్పి మ్యాక్సిమం మేము ఎప్పుడు బీచ్కి వెళ్ళినా ఇక్కడే ఉంటాము. అండ్ వీళ్ళైతే అటు ఇటు అటు ఇటు ఫుల్ ఎక్సర్సైజ్ అయిపోయింది వీళ్ళిద్దరికి. ఇంకా నైట్ ఇంటికి రాగానే పడుకుని పోయారు, ఎందుకంటే అలసిపోయారు కదా ఫుల్గా ఆడేసి. సో బాగా ఎంజాయ్ చేశారు ఇద్దరుని. అండ్ ఇక్కడ వచ్చేసి నేను కాసేపు, నేను అక్కడ జిమ్ మిషన్స్ అవి ఉంటాయి కదా, కాసేపు నేను ఇది ఇలా చేసుకున్నాను. బాగుంటుంది తెలుసా మనకి ఇలాంటి క్లైమేట్స్లోని, సూపర్ అనిపించింది. జస్ట్ నేను కూడా ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు అలా తిరుగుతూ నేను కూడా అలా చేశాను. అండ్ ఈ వీడియో వచ్చేస్తే వర్ష తీసింది నాకు, నేను తీస్తాను మమ్మీ నేను తీస్తానంటే ఆయన లైటింగ్ లేదని వద్దు అన్నా కూడా పర్లేదు నేను తీస్తానని చెప్పి తీసింది, బాగానే తీస్తుంది. సో ఈ విధంగా నేను చేస్తున్నాను అలాగేదో జస్ట్ టైం పాస్ కోసం. అండ్ శ్రీధర్ వచ్చేసి అలా కూర్చుని తను వాకింగ్ చేసుకున్నారు. సో ఇలా ఇంకా నుంచి ఇంకా హాలిడేస్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఇంకా వ్లాగ్స్లో మీకు చూపిస్తుంటాను ఏం చేస్తారు ఏంటి అన్నది అంతా కూడా అని. సో ఒక 1 అవర్ పాటు బీచ్లో ఎంజాయ్ చేసి ఇంకా మళ్ళీ మేము ఇంటికి రిటర్న్ అయిపోయాం. సో హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ కానీ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని యాజ్ యూజువల్గా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే బెల్ బటన్ అనేది ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడైనా కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది అందుతుంది. సో అయితే మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామా. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, హ్యావ్ ఎ నైస్ డే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.